మించలు అంచెల అంచెలుగా ఎదగాలి. ఇది నా ఆలోచన విధానం. కానీ 30,000 ఎకరాలు తీసుకుంటే దాంట్లో మొట్టమొదటిసారి దాంతో విభేదించాల్సి వచ్చింది. అలాగే ఇన్ని మాటలు పడ్డాం, రాజకీయ నాయకులు మాట్లాడేస్తారు. ఈ రోజున ఆందోళన చెప్పి మనం ఇప్పుడు దాకా మన తన్ని తగిలేస్తే హైదరాబాద్ నుంచి రాజధాని లేకుండా అయిపోతుంది. ఈ రోజుకి మనలో మనం కొట్టుకుంటా ఉన్నాం. హైదరాబాద్ బాగానే ఉంది, అభివృద్ధి బాగానే ఉంది, ఉద్యోగులుగా అక్కడ నివాసంలో ఉండి అక్కడి నుంచి వచ్చేయాల్సి వచ్చింది. ఇన్ని రకాలుగా ఇబ్బందులు పడుతుంటే మనం ఇక్కడ కూర్చొని ఇంకా మనం రాజధాని తెలుసుకోలేకపోతున్నాం. దేనికి అంటే మనలో మనకి కులాల గొడవ మనకి చాలా సింపుల్గా చెప్పాలి. ఎవరు ఆటలాడతారు? నేను అన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోజున భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం పార్టీ మద్దతు ఇవ్వడానికి ఎక్కడో చోటి కొలదర్శనం ఆగాలి. అడగచ్చు ఆ రోజున వైసీపీ మద్దతు ఇచ్చినచ్చు కదా అంటే అది వైసీపీ మీద ఏ రోజు వ్యక్తిగతంగా ద్వేషం లేదు నాకు. ఇక్కడ నేను జగన్ అనే వ్యక్తిని నేను హైదరాబాద్లో పెరుగుతున్నప్పటి నుంచి నేను చూసిన వాడిని. అతన్ని అతనికి నేను ఎవరో తెలియకపోవచ్చు కానీ అతన్ని చిన్నప్పటి నుంచి నేను టీన్స్లో నుంచి నేను చూసినవాడిని. 1920 అప్పటి నుంచి అతను చూస్తున్నవాడిని నేను. అతని ఫ్రెండ్ సర్కిల్ అందరం వీళ్ళు దూకుడు స్వభావం, దాడి చేయగలిగే మనుషులు వీళ్ళందరూ. ఒక ఎస్ఐని చాలా 18-20 ఏళ్ల వయసులో ఒక మన కడపలో ఆ ఎస్ఐని లాకర్లో వేసి పెట్టిన మనగా జైలు సెల్లో వేసి పెట్టిన వ్యక్తి, వీళ్ళు దాడి చేసిన వ్యక్తి. సో ఇవన్నీ చూశాను నేను. అలాగే తెలంగాణ రావడానికి కూడా విసిగిపోవడానికి కూడా వీళ్ళు అడ్డగోలుగా భూదందాలు. ఇవన్నీ చూసి నేను ఈ వ్యక్తి